नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत है मुंदुगा मुख्यांशालु कांग्रेस राष्ट्र अध्यक्षुलु गिडुगु रुद्रराजु चीरालालो पर्यटन एनटीआर वर्धंती संदर्भंगा चीरालालो रक्तदान शिबिरं एर्पाटु चेशामन्न टीडीपी इंचार्ज एमएम कोंडय्य एससी सप्ला निधुल विडुदल चेयालनि कोर्तु दलित बहुजन पार्टी आध्वर्यंलो चीराल तहसीलदार कार्यालयं वद्द धर्ना रामनगर सचिवालयंलो कंप्यूटर्ल चोरी केसुलो दोंगलनु अरेस्ट चेसिन चीराल टू टाउन पोलीसुलु अभिनंदिंचिन एसपी वकुल जिंदाल చీరాలలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పర్యటించారు అంబేద్కర్ భవనంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు దేశంలోని అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు కాంగ్రెస్ నాయకులు జేడీసీలం బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవర్పల్లి రంగారావు పిసీసీ సభ్యులు సయ్యద్ అలీం బాబు తదితరులు పాల్గొన్నారు వారి సలహా మేరకు ఆ కార్యక్రమంతో పాటు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో చాలా మంది పాల్గొన్నారు చాలా మంది ప్రయత్నం చేశారు రావడానికి చాలా ధన్యవాదాలు సో ఆ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు ఇంకా పొడిగింపుగా మనం 2 నెలల పాటు ప్రతి గ్రామాన్ని మనం టచ్ చేయాలి ప్రతి గ్రామాన్ని రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి గ్రామ కమిటీ వారు ఇంటింటికి వెళ్ళి ఆ ఉత్తరం ప్రతి ఇంట్లో ఇవ్వాలి ఇది మన కార్యక్రమం ఇది ఏ రకంగా చేద్దాం అనేటువంటి దానికే అధ్యక్షులు వారు అదే విధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు వారు వారు వచ్చి ఈ రకంగా రాయ వసంతరాయ ఎక్కడున్నారా రాయ లేకుండా ఎక్కడ జరుగుతుంది సభ కూర్చో కాబట్టి ఏ రకంగా మనం ముందుకెళ్దాం అనేటువంటిది మన నియోజకవర్గాల మండల వారు చర్చించి మనం కూర్చుందాం ఇప్పుడు కోటిరెడ్డి అనేటువంటి ఫోన్ చేశారు వస్తున్నామని అంటే సత్తమాదులు చాలా దూరం వారు కూడా వస్తున్నారు అదేవిధంగా బాచిన హనుమంతరావు గారు వృద్ధులు వారు ఐవి సుబ్బారావు గారు దేపత్రులు పండ్ల నుంచి వస్తున్నారు ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు నేను చెప్పాను నేను ఈ దేశంలో గడిచినటువంటి 8 సంవత్సరాలుగా పార్టీ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మతతత్వ జనసవాదులు ఏ విధంగా మన దేశంలో ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి పరిపాలన ఈ రెడ్డిని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనే బాగుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మనకి మంచి జరిగింది అనేటువంటి ఒక మంచి అవగాహన పడుతున్నారు నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత శ్రీకాకుళం నుంచి వరుసగా అనేకమైనటువంటి జిల్లాలు తిరిగి వస్తున్నాను ఆల్రెడీ హిందూపురం అనంతపురం అన్ని చేసుకుని ఈ ప్రాంతంలో ఈరోజు ప్రారంభించాం బాపట్ల నరసరావుపేట ఒంగోలు నంద్యాల అలాగా మనం కర్నూలు దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ప్రధానంగా కార్యకర్తల్ని సమీకరించుకోవడం రెండవది నియోజకవర్గ స్థాయిలో బలాన్ని సమీకరించుకోవడం ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా పార్టీ నిర్దేశించినటువంటి విషయంగా పెద్దలు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేయమని చెప్పడం జరిగింది అయితే అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు పొందలేదు మన అస్తంభృతి యొక్క కొత్తదనం లేదు ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఒక లింక్ కొంచెం మిస్ అయినటువంటి మాట వాస్తవం 2004 నుంచి 14 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అనేకమైనటువంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ పెట్టింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అనేకమైన కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకం లాంటి పథకాలను తీసుకొచ్చి పేదవాడికి పట్టేలా అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఆరోగ్య ప్రధానంగా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా శాసనసభలో చట్టం చేసి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వారి జనాభా లెక్కల ప్రకారం వారికి ఈ రాష్ట్రంలో ఈ దేశం బాగోగాలి అంటే ఇప్పటికే మీకు తెలిసే జరుగుతుందో ఉప్పు పప్పు నింపు నీరు కానించి ఈ దేశం మొత్తం అప్పులు వాళ్ళైపోయి ప్రైవేట్ సంస్థలుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ సంస్థలుగా తరలిస్తూ మరి దేశాన్ని ఎంతో తెలిసం చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంపై యుద్ధ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ జిల్లా మొత్తం స్టేట్ వైడ్ గా పర్యటిస్తున్న సందేశంతో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మీరంతా కూడా తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా చీరాల తెలుగుదేశం ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చీరాల తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య తెలిపారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18వ తారీఖు బుధవారం నాడు ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించుట, 9:30 గంటలకు టీటీడీ కళ్యాణ మండపమందు రక్తదాన శిబిరమును నిర్వహించబడును, 12 గంటలకు అన్న సంతర్పణ జరుగును. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా పాల్గొని శ్రీ స్వర్గీయ ఎన్టి రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా కోరుచున్నాను. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ను శాశ్వతంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు. వీటితో పాటు బీసీ, మైనార్టీ, ముస్లింలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఇతర పథకాలకు వినియోగిస్తున్నారన్నారు. సప్లాన్ చట్టాన్ని ఆ రోజు శాశ్వతంగా అమలుపరచమంటే ఈరోజు చూడండి, మళ్ళీ అది ఎస్సీఎస్టీ సప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలుపరచాలి. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ రోజు రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదిక ప్రకారం ఎస్సీలకు 15% ఆర్టికల్ 43లో, అదే ఎస్టీలకు 7% కేటాయించారు. కానీ ఆయన ఉందా సార్ ఒక్కసారి ఇప్పుడు ఎస్టీ ఎస్సీ కానీ సప్లాన్ నిధులు ఒక్కటి రిలీజ్ లేదు. పేద ఎంతో మంది పేద మధ్య ప్రజలు అల్లాడుతూ ఉన్నారు సప్లాన్ నిధులు లేక. రోడ్లు కానీ, మరమ్మతులు కానీ, స్కూల్స్ కానీ, పల్లెల్లో కానీ, వాడల్లో కానీ ఎక్కడైనా ఉండయా చూడండి సదల్లారా. ఇప్పుడు దాకా నా సంవత్సరాన్ని ఎక్కడైనా ఉందా సార్? ఇప్పుడు దాకా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు విడుదల చేయకపోవడం చాలా తను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్సీ కార్మికుల నిధుల వల్ల ఎంతోమంది పేద మన సోదరులు, దళిత సోదరులు ఎంతోమంది ఏదో ఎస్సీ కార్మికుల నిధులు వస్తే ఆటోలో ఏదో కొనుక్కుని ఆటోలు నడుపుకుందాం, చిన్న వ్యాపారం చేసుకుందాం, చిన్న చిన్న చేసుకుందాం అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు రోడ్డు పాలయ్యాయి. అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు, బీసీ కార్పొరేషన్ నిధులు ఎంతోమంది బీసీలు ఇవి వస్తే చిరు వ్యాపారం చేసుకుందాం, ఏదో ఒక సబ్సిడీ లోన్లు వస్తాయి అనుకుంటే ఏదో ఒక లోన్ లేదు. అసలు ఇది బీసీ కార్పొరేషన్ నిధులే లేవు. ఎంత దారుణం సార్. ఇక్కడ రాష్ట్రపతి వెంటనే స్పందించి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నిధులు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. ఈరోజు చూడండి ముస్లిం మైనార్టీ గురించి ఏమైనా ఉందా? ఒక కార్పొరేషన్ నిధులు కాదు, అసలు ఏమీ లేదు. సప్లాన్ నిధులు లేవు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఒక్క బుడ్డ అసలు జప్తి అయిపోయాయని ఈరోజు చూడండి ముస్లిం పరిస్థితి వల్ల ఒకసారి గుర్తుగా సోదరులాగా. ఈరోజు భారతదేశంలో చూడండి ఏ పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారు. పేదరికంలో మధ్యవర్తి చాలా అల్లాడుతున్నాం. కొంతమంది ఉద్యోగ చాలామందికి సొంత ఇల్లు లేక, అద్దె ఇల్లు ఉంటే అప్పుడు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏదో చేతి వృత్తుల మీద వెళ్ళి పని చేసుకుంటూ, కరెంట్ పని చేసుకుంటూ, చికెన్ అమ్ముకుంటూ, పట్లు కుట్టుకుంటూ, సైకిల్ షాప్ ముఖ్యాన్ని పని చేసుకుంటూ అలా ముస్లింలు బతుకుతున్నారు. ఇక్కడ వెంటనే ఆ సబ్సిడీ నిధులు ముస్లిం అనే వెంటనే విడుదల చేయాలి. వాళ్ళకి విడుదల చేసే చిన్న షాపులో చిన్న వ్యాపారాలు చేసుకుని ముస్లిం మైనార్టీలు వచ్చారు సోదరులు. ఇక్కడ వెంటనే ముస్లిం మైనార్టీ నిధులు వెంటనే విడుదల చేయాలి. సబ్సిడీ నిధులు, అలాగే హెచ్ కార్పొరేషన్ నిధులు, బీసీ కార్పొరేషన్ నిధులు, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయమని మా దళిత ప్రజల పార్టీ డిమాండ్ చేస్తాం. చీరాల మండలం రామ్నగర్ ఎస్సీ కాలనీ 2వ వార్డు సచివాలయం యొక్క కంప్యూటర్లు, ప్రింటర్, లామినేటర్ దొంగతనం కేసులో 2 బాలుని అదుపులోకి తీసుకున్నారు చీరాల 2వ పట్టణ పోలీసులు.
కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. చీరాల డిఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో కేసును ఛేదించుటకు చీరాల రెండో పట్టణ సీఏ జి సోమశేఖర్ ఆధ్వర్యంలో వారి ఎస్ఐలు నాగరాజు సురేష్ సిబ్బందితో ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేశారని తెలిపారు. కేసును ఛేదించిన చీరాల రెండో పట్టణ సీఏ జి సోమశేఖర్ ఎస్ఐలు నాగరాజు సురేష్ సిబ్బంది బాజిత్ శివప్రసాద్ అహ్మద్ బాషా సుబ్బారావులను బాపట్ల జిల్లా ఎస్పీ అభినందించారు. జనవరి 23వ తేదీన రాత్రి సచివాలయం రామనగర్ సచివాలయం నందు గుర్తు తెలియనటువంటి దొంగలు ప్రవేశించి అందులో ఉన్నటువంటి రెండు మానిటర్లను ఒక సిపియు జిరాక్స్ మిషన్ లామినేషన్ మిషన్ను దొంగతనం జరిగినట్లుగా కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ సురేష్ గారు కేసు నమోదు చేశారు. తర్వాత దానిలో భాగంగా 17/1/23 ఉదయం 10:50 సమయంలో ఇద్దరు జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లాను మేము స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. వారి నుంచి ఈ యొక్క రెండు మానిటర్లను సిపియుని జిరాక్స్ మిషన్ అండ్ లామినేషన్ మిషన్ను స్వాధీనం చేసుకున్నాము. ఇవి మొత్తం కూడా సుమారు 100,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. వీరు గతంలో ఈ క్రైమే కాకుండా మా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో దొంగతనం కేసును అదేవిధంగా ఈపురపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇంకో కేసులో కూడా నేరాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీని మీద ఈ క్రైమ్ టీంలో మంచి వర్క్ చేసినటువంటి సురేష్ ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ బాజిత్ శివప్రసాద్ అండ్ కానిస్టేబుల్స్ భాష సుబ్బారావులను డిఎస్పీ గారు ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ యొక్క జువెనల్స్ను జువెనల్ కాన్ఫ్లిక్ట్ విత్లను మేము సదరు కోర్టు నందు హాజరుపరచడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చీరాలలో పర్యటన. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చీరాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఎస్సీ సప్లా నిధుల విడుదల చేయాలని కోరుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. రామ్నగర్ సచివాలయంలో కంప్యూటర్ల చోరీ కేసులో దొంగలను అరెస్టు చేసిన చీరాల టూటౌన్ పోలీసులు అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.